శ్రీమన్నారాయణ మనవాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా అంటే కార్తీక మాసంలో మనం ఉన్నాం కాబట్టి నేను వీడియో రూపంలో మీకు నేను కనిపించి మీకు నేను చెప్పాలి అని అనుకున్నా. కాకపోతే కొంచెం నాకు నీరసంగా ఉండటం వల్ల నేను చేయలేదమ్మా. సరే ఇప్పుడు నేను నాకు ఇప్పటికే నాకు కంగారు అయ్యో నాకు చూస్తేనేమో కొంచెం హెల్త్ ఇదిగా ఉంది ఎందుకంటే ఈ 4 నెలల పాటు పూజలు చేసుకుంటూ వచ్చాను కాబట్టి కార్తీక పౌర్ణమి వచ్చేస్తుంది అమ్మని ఆరాధించుకోవాలి అలాగే స్వామిని ఆరాధించాలి అమ్మవారికి అభిషేకం ఎలా చేయాలి చాలామంది కోజాగిరి పౌర్ణమి నుంచి నేను చెప్పిన తర్వాత చేసిన వాళ్ళు చాలా బాగుంది అన్నారు అయితే ఇప్పుడు నేను మీకు చెప్పేది కూడానమ్మా కార్తీక పౌర్ణమికి లక్ష్మీదేవిని ఎలాగా అభిషేకం చేసుకోవాలి అలాగే లక్ష్మీదేవి అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారికి అర్చన స్వామివారికి అర్చన ఎలా చేసుకోవాలి అలాగే మన కష్టాలు తీరాలంటే ఇక్కడ మన కష్టాలు తీరాలంటే గనక మనం ఇందులో కొంతమంది 360 రోజులు కూడా నిత్య దీపారాజన చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి నిత్య దీపారాజన చేసినంత ఫలితాన్ని మనకి భగవంతుడు మన ఖాతాలో వేసే అదృష్టం మనకి కార్తీక పౌర్ణమి కాబట్టి ఏం చేసుకోవాలి ఎలాగా అన్నది ఈ వీడియోలన్నిటిలోనూ నేను తెలియజేస్తాను సరే ఇంకొకటి ఏంటంటే చాలా మంది నన్ను అదేంటి అపాయింట్మెంట్స్ గురించి అడుగుతున్నారు ఎలాగంటే అమ్మ మేము డైరెక్ట్ గానే వస్తాము మేము డైరెక్ట్ గా వచ్చి మిమ్మల్ని కలిసి మా జాతకాన్ని చూపించుకుంటాం అని అంటున్నారు నేను డైరెక్ట్ గా మీరు రావడానికి నేను అంటే ప్రెజెంట్ ఉన్న సిచువేషన్ లో జనవరి సంక్రాంతి వెళ్ళేదాకా మీకు నేను లైవ్ లో అపాయింట్మెంట్ ఇద్దామని మట్టుకు అనుకుంటలేదు ఎందుకంటే కొంచెం పరిస్థితులు బాలేదు కాబట్టి కాబట్టి ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే గనుక డైరెక్ట్ అపాయింట్మెంట్ లేవు కాబట్టి ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ గా నేను ఎలాగైతే చెప్తానో అదే రకంగా మీకు నేను ఫోన్ లో కూడా నేను చెప్పడం అనేది ఉంటుంది ఎందుకంటే అందులో కూడా మీకు నేను మీ ఫోటో పంపించమంటాను కాబట్టి మీ ఫోటోను చూసి మీరు ఎలా ఉన్నారో చూసుకుని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ తోటి మీ పెళ్లి డేట్ల తోటి జాతకం చెప్పడం అనేది ఉంటుంది కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇలా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను కేవలం రెమెడీసే చెప్తానేమో జాతకాలను చూడనేమో అనుకుంటున్నారు నేను జాతకాలు చూస్తాను అలాగే చక్కటి ముహూర్తాలు మీకు నప్పిన ముహూర్తాలు ఆ స్వామి దయ వల్ల మీ అందరికీ పెట్టి మీ అందరూ బాగుండేటట్టు అంటే మీ ఇంట్లో లక్ష్మీనారాయణలు ఉండేటట్టుగా కూడా నేను చేయడం అనేది ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరం కింద నేను భావిస్తున్నాను సరే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనకి కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అని అంటే చాలా మంది క్యాలెండర్లో ఏమనుకుంటున్నారంటే సోమవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది కాబట్టి అందుగురించే సోమవారం చేసుకోవాలి అని అనుకుంటున్నారు కానీ నేను ఇప్పుడు ఎవరిని నేను తప్పు పడతలేదు కేవలం మీకు నక్షత్రాన్ని తర్వాత పౌర్ణమి మనం నైట్ చేసుకుంటాం కాబట్టి ఎలా వచ్చింది ఏంటి అన్నది వివరం చెప్పి మీకు అలా చేసుకోండమ్మా అని నేను చెప్తాను ఇప్పుడు చూడండి కార్తీక పౌర్ణమి సోమవారం 30వ తారీఖు వచ్చిందని చెప్తున్నారు నేనేమని చెప్తున్నాను 29వ తారీఖు 11వ నెల 2020 ఆదివారం రోజున కార్తీక పౌర్ణమి చేసుకోండమ్మా అని చెప్తున్నాను ఎందుకంటే మధ్యాహ్నం మనకి 2 గంటలు దాటేటప్పటికి 2:10 నిమిషాలు 2:15 నిమిషాల కల్లా మనకి ఏమవుతుంది అని అంటే అదేంటి చతుర్దశి వెళ్ళిపోయి పౌర్ణమి వచ్చేస్తుంది అంటే ఆ నైట్ అంతా మనకి ఆదివారం నైట్ అంతా పౌర్ణమి ఉంది తర్వాత కృత్తికా నక్షత్రం రోజునాడే మనం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి కృత్తికా నక్షత్రంతో కూడి ఉంటది కాబట్టి మనకి సోమవారం నైట్కి వచ్చేటప్పటికి కృత్తికా నక్షత్రం ఉండలేదు ఆదివారం నాడు కృత్తికా నక్షత్రంతో పాటు ఉంటుంది కాబట్టి చాలా 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 అదృష్టవంతులు మన కష్టాలని సూర్య కిరణాల ద్వారా మనం తీర్చుకోవాలి అని అంటే కృత్తికా నక్షత్రం అంటే సూర్యుడు అధిపతి మనందరికీ తెలిసిన విషయం అందులోనూ ఆదివారం వచ్చింది ఎందులోనూ అప్పుడు ఇంకొంచెం ఆ స్వామికి బలం ఎక్కువయ్యింది అలాగే ఆ రోజున చంద్రుడు నిండుగా అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం మనకి భూమికి కిందకి వచ్చి మరి ఆయన ప్రకాశం ఎక్కువగా కనిపిస్తుందంట కాబట్టి మీరందరూ ఏం చేస్తారంటే కార్తీక పౌర్ణమి నేను చేసుకునేటట్టుగా మీకు చెప్తున్నాను ఇక్కడ నన్ను ఎవరు తప్పు పట్టదు వివరం కూడా నేను మీకు చెప్పానమ్మా ఆదివారం నాడు మీరు ఎందుకు చేసుకోవాలి నేను ఎందుకు చేసుకుంటున్నాను అన్నది కూడా నేను మీకు చెప్పాను కాబట్టి మనకి పౌర్ణమి అనేది ఎప్పుడైనా సరే మనకి సూర్యోదయం ముందు ఉన్న తిథినే మనం పరిగణనలోకి తీసుకుని చేయడం అనేది మన ఆచారం నేను కాదని అంటాను కానీ పౌర్ణమి కాబట్టి నైట్ టైం చేసుకోవాలి కాబట్టి ఆదివారం ఉంది కాబట్టి
నక్షత్రం ఉంది అలాగే పౌర్ణమి గడియలు వచ్చేసినాయి కాబట్టి మనం అందరం ఆదివారం చేసుకుందాం సరే ఆదివారం చేసుకోవాలి అని అంటే మీకు అమ్మవారికి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే అభిషేకం చేయాలి మీకు నేను ఎప్పుడు చెప్పాను అక్టోబర్ లో చెప్పాను అక్టోబర్ లో కోజాగిరి పౌర్ణమికి అమ్మని ఈ పౌర్ణమి నుంచి కూడా మీరు ఆరు పౌర్ణమిలు ఆరాధించండి మీ ఇంట్లో విశేషమైన అభివృద్ధిని మీరు చూసుకుంటారమ్మా అనేసి నేను చెప్పాను నేను ఇక్కడ మీకు నేను అబద్ధం చెప్పట్లేదమ్మా నేను ఏదైతే చెప్పానో అలా చేసుకున్న వాళ్ళందరూ కూడా చాలా మంది చెప్తున్నారు అంటే ఇలా చెప్తే కొంతమంది ఆశ్చర్యపడొచ్చు కొంతమంది ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తి అనేది అంటే గాలి ధూళి ఉన్నది కూడా పారిపోయిందమ్మా అని కూడా నాకు కొంతమంది ఫోన్ చేసి వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నారు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే నా లక్ష్యమైనా మీ లక్ష్యమైనా సంతోషంగా ఉండాలి స్వామి పాదాలు అమ్మ పాదాలు మనం పట్టుకోవాలి అంతే కదమ్మా మనకు కావాల్సింది ఇంకేం ఉంది అలాగే ఆరోగ్యంతోటి ఉండాలి అయితే కార్తీక పౌర్ణమికి అమ్మవారిని స్వామివారిని ఎలా ఆరాధించాలి అయితే ఇది మనకి మూడో పౌర్ణమి కాబట్టి మనం అభిషేకం చేసుకున్న నీళ్ళని ఏం చేయాలి అన్నది మీకు ముందు చెప్పేశాను కాబట్టి ఇప్పుడు నేను చెప్పను కానీ అభిషేకం చేసుకున్న తర్వాత అర్చన గురించి ఇంకొక వీడియోలో తెలియజేస్తాను అయితే అభిషేకం మీరు ఏం చేస్తారు అంటే చక్కగా ఫస్ట్ అమ్మవారిని స్వామివారికి చక్కగా అలంకరించేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే అమ్మతో పాటు ఎనకాల స్వామివారిని పెట్టుకొని చక్కగా నిండుగా ఆయనకి పువ్వులు అవి పెట్టి అమ్మకి కూడా పువ్వులు అవి పెట్టి చుట్టూ కూడా మీరు ఏం చేస్తారంటే దీపావళి రోజునాడు అమ్మని స్వామిని మనం ఎలాగైతే ఆరాధించుకుంటానికి చుట్టూ దీపాలు పెట్టుకొని ఆ తల్లిని నిండుగా అంటే అమావాస్యలో కూడా ఆ తల్లి పౌర్ణమి కడతోటి వెలిగిపోయేటట్టు మనం ఎలాగైతే చేసుకున్నామో ఇప్పుడు కూడా మీరు చుట్టూ మీరు ఎన్ని దీపాలు పెట్టుకుంటారంటే అన్ని దీపాలు దీపం అనేది మన మనసండి కాబట్టి మనస్తో మనం వెలిగించి ఆ కాంతిలో మనం కూర్చొని అమ్మని స్వామిని ఆరాధించాలి నేనైతే నిండుగా పెట్టేసుకుంటాను అన్ని నన్ను లెక్క పెట్టుకోనండి పెట్టేసుకుని చక్కగా లైట్లు తీసుకుని ప్రశాంతంగా నేను పూజ చేసుకుంటాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే అలాగే మీరు చక్కగా చుట్టూ మీరు దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి గణపతి ఆరాధన చేసుకోవాలి ఇది అందరికీ మనకు తెలిసిందే కదా చూడండి మీ అందరి దగ్గర కూడా అంటే చాలా మంది దగ్గర లక్ష్మీదేవి గజలక్ష్మి కాయిన్ ఉంది ఓకే గజలక్ష్మి కాయిన్ ఉంది అలాగే వెనక తిప్పేటప్పటికి మీకు స్వస్తిక్ ఉంది స్వస్తిక్ ఉంది కాబట్టి మనకి గణపతి ఆరాధన చేయాలని చెప్తున్నాను కాబట్టి ఒక తమలపాకులో కొంచెం పసుపు ముద్ద చేసి చక్కగా బొట్టు పెట్టి మీరు బొట్టు పెట్టేటప్పుడు అలా ఆయనకి నామం పెట్టండి ఆ చిన్న పసుపు ముద్దకి అలా నామం కింద పెట్టండి నామం కింద పెట్టిన తర్వాత అక్కడ ఆయన దగ్గర ఏం చేస్తారంటే ఈ స్వస్తిక్ ఉన్న అదేంటి కాయిన్ ని చక్కగా అక్కడ పెట్టి బొట్టు అటు ఇటు బొట్టు పెట్టి అక్కడ పెట్టి స్వామి అమ్మకి నేను అర్చన చేసుకు అభిషేకం చేస్తున్నాను కాబట్టి ఈ నీటినే నేను ఇల్లంతటిని జిమ్ముకుంటాను కా ఇంట్లో ఏ నెగటివ్ శక్తి లేకుండా ఐశ్వర్యంతో వెలిగేటట్టు ఐశ్వర్యం రావడానికి నాకు ఇంట్లోకి డబ్బు రావడానికి ఏ ఆటంకం లేకుండా నువ్వే చూడుతంటరని దండం పెట్టుకుని ఈ స్వామికి నాలుగు అక్షంతలు చేసి అక్షంతలతోటి ఓం గం గణపతి ఏ నమః ఓం గం గణపతి ఏ నమః అనేసి అక్షంతలు తీసుకుని అలా వేస్తూ స్వామికి ధూపదీప నైవేద్యాలు అంటే ధూపం ఇవన్నీ వెలిగించేస్తాం కాబట్టి ఇవన్నీ నేను చెప్పట్లేదు మీకు చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చిన్న బెల్లం ముక్క తీసుకుని ఆ స్వామికి అక్కడ పెట్టి నివేదన చేసేసి ఆ నాలుగు అక్షంతలు తల మీద వేసుకోండి వేసుకుని ఏం చేస్తారంటే స్వామి నాకు పరిపూర్ణంగా చక్కగా నేను అమ్మని స్వామిని సేవించుకోవాలి మనస్ఫూర్తిగా నేను సేవించుకోవాలి ఆ తల్లి ఆ అమ్మ పరిపూర్ణంగా నిండు చందమామలాగా నన్ను ప్రశాంతంగా అది ఒక రకంగా చెప్పాలంటే చంద్రుడు ఐశ్వర్యకారకుడు అండి అంత ఐశ్వర్యాన్ని నాకు ఇవ్వమని ప్రాధేయపడుతున్నాను స్వామి అని దండం పెట్టుకున్నాక అక్షింతలు తల మీద వేసుకుని ఈ గణపతిని మీరు అంటే పసుపు గణపతిని తీసి పక్కన పెట్టండి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈయనున్నారు కదా ఇటు తిప్పేటప్పటికి మనకేమవుతుందంటే లక్ష్మీదేవి ఏ లక్ష్మీదేవి గజలక్ష్మీదేవి గజలక్ష్మీదేవి ఉంది కాబట్టి ఈ తల్లిని ఒక ప్లేట్లో అంటే మీరు చిన్న ప్లేట్లో పెట్టుకుంటాను అంటే ఇప్పుడు చూడండి మీకు నేను చూపిస్తాను ఇప్పుడు సపోజ్ ఇలాగా చిన్న ప్లేట్లో పెట్టుకుంటాను అన్నారనుకోండి ఇందులో ఒక తమలపాకు వేసి ఈ తల్లిని ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు పక్కన అదేంటి ఉద్దరణలో నీళ్లు తీసుకోండి ఉద్దరణలో నీళ్లు తీసుకుని అందులో మీరు వేయాల్సింది ఏంటంటే చక్కగా పసుపు వేయాలి పసుపు అంటే కొంచెం పసుపు ఎక్కువే వేసుకోండి వేసుకున్న తర్వాత మంచి గంధం అంటే
చక్కగా మంచి గంధం ఉంటాయి. అంటే ఒక రకంగా నేను ఇలా అంటున్నానని కాదు, మీరు గంధంతో పూజ చేయాలి అని అంటే మంచి గంధమైన ఉండాలి. లేదు అని అనుకుంటే కనుక చెక్క, మీరు ఇప్పుడు చూడండి మీకు నేను చూపిస్తాను, ఇలా చెక్క కొనుక్కుని దాన్ని చక్కగా సాన మీద అరగదీసేస్తే మీకు అప్పుడు అది ఒరిజినల్ గంధం కింద మనకి అంటే దాంట్లో డూప్లికేట్ లేకుండా ఉంటుంది. కాబట్టి అలాంటిదైనా పర్వాలేదు. లేదు అని అనుకుంటే కనుక మీకు చూడండి, మనకి ఐటమ్స్ వాళ్ళు నాకు మంచి ప్రొడక్ట్స్ ఇస్తున్నారమ్మా అని చెప్పాను కాబట్టి వాళ్ళ దగ్గర మీకు మంచిది అదేంటి ఈ ఇలాంటి చెక్కలైనా దొరుకుతాయి. లేదు నేను అంత తీయలేనమ్మా అంటే నేను అదే పని చేస్తున్నానండి, ఎందుకనంటే వాళ్ళ దగ్గర మంచిది దొరుకుతున్నప్పుడు నేను ఇంకా నాకు తీసే టైం లేదు కాబట్టి అదేంటి చందనం పౌడర్నే మంచి పౌడర్ని తెప్పించుకుని దాన్ని ఏం చేస్తానంటే కొంచెం ఎక్కువే వేస్తానండి. ఎందుకంటే ఆ పసుపు ఆ చందనం అది కలిసేటప్పటికి ఒక మంచి సువాసన కింద వస్తుంది. తర్వాత దాంట్లో ఏం చేస్తానంటే పచ్చకర్పూరం వేస్తాను. ఈ మూడు మీరు గుర్తుంచుకోండి, పచ్చకర్పూరము చందనము పసుపు వేసి చక్కగా మీరు కలపండి. ఏమని కలపాలి అంటే ఓం శ్రీ ఓం శ్రీం అనేసి మూడు సార్లు కలపండి. కలిపిన తర్వాత ఈ తల్లి ఉన్నది కదా, ఈ తల్లికి మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ తల్లికి చెప్పుకొని అప్పుడు ఈ నీళ్లతోటి అభిషేకం చేయండి. ఓం ప్రకృతి నమః, ఓం వికృతి నమః. ఒకటి గుర్తుపెట్టుకోండి, కార్తీక పౌర్ణమి రోజునాడు మీరు అమ్మవారికి అష్టోత్రంతోటైనా సరే అంటే ఓం ప్రకృతి నమః ఓం వికృతి నమః అని అయినా అభిషేకం చేయొచ్చు. లేదు అని అనుకుంటే శ్రీ సూక్తంతో అయినా చేయొచ్చు. ఇంకా విశేషం అండి, అసలు శ్రీ సూక్తం గనకంటే నేను ఎందుకు చెప్పను అంటే తప్పులు రాకూడదు. తప్పులు వచ్చినాయా మనం చాలా ఇబ్బందుల్లోకి వెళ్తాం. పోని మీరు ఒక పని చేయండి, ఇప్పుడు మాకు యూట్యూబ్ మనకు చేతిలో ఉంది కాబట్టి శ్రీ సూక్తం అంటే రికార్డ్ రూపంలో వస్తుంది కాబట్టి అది అక్కడ పెట్టుకుని అయినా సరే మీరు కళ్ళ ముందు అమ్మే మీ ఎదురుగా కూర్చుందన్న భావన చేసుకుని చక్కగా ఈ నీళ్ళని కలుపుకుని మీరేం చేస్తారంటే, నేనైతే శంఖంలో పోసే నేను అభిషేకం అనేది నేను చేస్తాను. మీకు ఒకసారి నేను చూపిస్తానులేండి నేను ఎలా చేస్తాను అనేది నేను చూపిస్తాను. కాకపోతే లేని వాళ్ళు మామూలు ఎలా చేసుకోమని చెప్తాను. ఈ నీళ్లతోటి నేను అభిషేకం ఎలా చేసుకుంటాను అన్నది కూడా మీకు నేను లైవ్లో నేను చూపిస్తానమ్మా. అయితే అంటారు కదా నీళ్లు కనుక శంఖంలో పోస్తే అది తీర్థం అవుతుంది అనేసి, శంఖంలో పోసిన నీళ్లతోటి కనుక శంఖంతోటి మనం అభిషేకం చేస్తే చాలా చాలా అదృష్టాన్ని మనం పొందగలుగుతాం. అయితే ఈ నీళ్లతోటి మీరు శ్రీ సూక్తంతో అయినా సరే చక్కగా వీడియో రికార్డ్ అవుతూ ఉంటుంది, చక్కగా మీరు అభిషేకం చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు అష్టోత్తరం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. అప్పుడు ఈ తల్లికి అభిషేకం చేసేసిన తర్వాత ఈ నీళ్లు చూసుకోండి, మీరు పెట్టుకున్న నీళ్లు ఈ గిన్నె మీకు సరిపోతుందో, ప్లేట్ కానీ గిన్నె కానీ సరిపోతుందో లేదో చూసుకోండి. లేకపోతే పొరిలిపోయి కిందకి పడిపోకూడదు, ఒక్క చుక్కని కూడా పడిపోనివ్వకండి. ఎందుకంటే ఈ నీళ్ళన్నింటినీ మళ్ళీ మనం అమ్మని తీసేసిన తర్వాత ఈ నీళ్ళన్నింటినీ ఒక దాంట్లో ఉంచుకుని తర్వాత మన పూజ అంతా అయిపోయేదాకా అక్కడ పెట్టుకుని హారతిచ్చుకుని తర్వాత ప్రసాదాలు ఇవన్నిటిని కూడా ఈ నీటికి మనం ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత అప్పుడు మన మీద జిమ్ముకుని ఇల్లంతా జిమ్ముకుని దాసుకోవాలని మీకు నేను చెప్పాను, అలా చేయాలన్నమాట. కాబట్టి ఈ ప్లేటుని జాగ్రత్తగా చూసుకుని గిన్నెని కానీ చూసుకుని మీరు అభిషేకం చేయండి. చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ తల్లిని తీసేసి చక్కగా ఒక వస్త్రంలో శుభ్రంగా పండ్లాగా తుడిచేసుకుని ఈ తల్లికి మీరు చక్కగా బొట్టు అది పెట్టుకుని అప్పుడు మీరు ఏం చేస్తారంటే పూజలో పెట్టుకోండి. ఇంకొకటి మీకు ఇంకొకటి ఏంటంటే చాలామందికి గోదాదేవి కాయిన్స్ వెళ్ళిపోయాయి, చాలామందికి గోదాదేవి కాయిన్స్ వెళ్ళిపోయాయి. అయితే ఈ అమ్మతో పాటు గోదాదేవిని కూడా పెట్టుకుని మీరు అభిషేకం చేసుకుంటానమ్మా అని అంటే తప్పేమీ లేదమ్మా, చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, ఈ తల్లిని కూడా పూజించేసేసి పౌర్ణమి రోజునాడు పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకుని అందరికీ కూడా నాకు తెలిసి 3వ తారీఖు డిసెంబర్ 3వ తారీఖు కల్లా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి కూడా గోదాదేవి వెళ్ళిపోతుంది. 3వ తారీఖే ఎందుకు చెబుతున్నాను నేను అంటే 3వ తారీఖు వచ్చేటప్పటికి నా లెక్కల్లో నేను న్యూమరాలజీ లెక్కల్లో చూస్తాను, అలాగే ఆ రోజున గురువారం వచ్చింది. గురువారం అనేటప్పటికి ఈ తల్లిని చాలా విశేషంగా ఆరాధిస్తారు, మీకు నేను నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తానమ్మా. కాబట్టి ఆ గురువారం రోజునాడు మీరేం చేస్తారంటే మీ పూజా మందిరంలో పెట్టుకుంటారా లేదంటే బీరువాలో పెట్టుకుంటారా లేదంటే పర్సులో పెట్టుకుంటారా అన్నది అప్పుడు పెట్టుకోండి. చూడండి ఎంత బాగానో ఆ తల్లి రావడం అనేది జరిగింది. కాబట్టి
ఈ తల్లిని ఏం చేస్తారు అంటే ఈ తల్లి ఉన్న ఇల్లు ఈ తల్లిని పూజించిన ఇల్లు ఎప్పటికీ అప్పుల్లోకి వెళ్ళే పరిస్థితి ఉండదు అలాగే వీళ్ళు అప్పులు ఇచ్చే స్థితికి వెళ్తారంట కాబట్టి ఈ తల్లిని మా వైష్ణవ సాంప్రదాయంలో అంత బాగా ఆరాధిస్తాం ఈ తల్లి మాకు ప్రాణం మేము ఒక రకంగా చెప్పాలి అంటే వైష్ణవ సాంప్రదాయంలో ఎవరైనా సరే రూపాయికి లోటు లేకుండా ఉన్నారంటే ఈ తల్లి పెట్టిన భిక్షే మాకు గుండెల మీద చెయ్యేసుకుని మరీ నేను చెప్తున్నాను కాబట్టి ధనుర్మాసాని కల్లా మీకు ఈ తల్లి మీ ఇంటికి వచ్చేయాలని అనుకున్నాను నేను కాబట్టి అందరికీ వచ్చేస్తుంది కానీ ఈ తల్లి తోటి మనం ఇంకా ఎలాగ ఈ తల్లిని మనం పూజించాలి ఏంటి అన్నది నేను మీకు చెప్తాను సరే ఈ తల్లి గురించి అంటే నేను మీ అందరికీ పంచి పెట్టాలి అంటే మీ అందరి ఇంట్లో కూడా ఈ తల్లి పూజలు అందుకోవాలని నిజంగా దగ్గర దగ్గర 2-3 సంవత్సరాల బట్టి నేను ప్రయత్నం చేస్తే నాకు 2020 లో ఈ తల్లి అంటే చెన్నైలో నాకు దొరకడం నేను మీకు పంపించడం ఇదంతా జరిగింది సరే ఇది మీ అక్క అందరికీ మాక్సిమం తెప్పించుకున్న వాళ్ళందరికీ తల్లి వచ్చేసే ఉండాలి వచ్చేసిన వాళ్ళ అమ్మమ్మకి చాలా బాగుంది అమ్మ కాయిన్ చాలా బాగుంది అలాగే ఇంకొకటి ఏంటంటే అసలు ఆ తల్లిని వచ్చిన తర్వాత మాకు బాగుందమ్మ అనేసి చాలా మంది వాట్సాప్ లో మెసేజ్ చేస్తారు చాలా సంతోషం అమ్మ ఒకవేళ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కంగారు పడొద్దమ్మ మిమ్మల్ని నేను ఎవ్వరిని నేను మోసం చేయను మోసం చేసి నేను బ్రతకలేను ఎందుకంటే మీరు నేను కలిసి ఉంటేనే తప్ప భగవంతుణ్ణి ఆరాధించడం కాబట్టి నేను మోసం అనేది నేను ఎవరిని చేయను ఎవరికైనా రాలేదు అని అంటే గనుక వాట్సాప్ లో మెసేజ్ చేయండి కానీ గుర్తుంచుకోండి ఒక్కటే వాట్సాప్ అని ఎప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి మీకు 2 రోజులు గాని 3 రోజులు గాని పడతది వాట్సాప్ లో చెక్ చేసి మీకు మెసేజ్లు చేసేటప్పుడు కానీ మీకు మెసేజ్ కి రిప్లై అయితే మట్టుకి ఇస్తాము కాబట్టి కంగారు పడద్దు ఈ తల్లి వచ్చిన వాళ్ళందరూ కూడా రేపు పౌర్ణమికి పూజలో పెట్టుకోండి రాని వాళ్ళు 3వ తారీఖునే మీరు పెట్టుకుందరు గాని తర్వాత మీకు వచ్చే నెక్స్ట్ వీడియోలో అమ్మవారిని అభిషేకం అయిపోయింది కదా మనకి అర్చని ఎలా చేసుకోవాలి స్వామిని ఎలా ఏం చేసుకోవాలి అనేది కార్తీక పౌర్ణమికి మీరు ఈ అభిషేకం గురించి నేను చెప్పాను కాబట్టి తర్వాత అమ్మవారిని అర్చన ఎలా చేసుకోవాలి అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను మనందరం కూడా పరిపూర్ణంగా కార్తీక పౌర్ణమి అంటే నిండు చంద్రుడు లక్ష్మీదేవి తోటి గోదాదేవి తోటి ఆ శ్రీనివాసుడు మన ఇంట్లో ఉండేటట్టుగా మనం మెప్పించుకొని పూజ చేసుకొని ఇంట్లో పెట్టుకొని ఆరాధిద్దాం సరే మీకు ఒక డౌట్ రావచ్చు అమ్మ మరి లేని వాళ్ళు ఏం చేయాలి అమ్మ లేని వాళ్ళు ఏమీ కంగారు పడక్కర్లేదు తల్లి మీ మనసు ప్రధానం అక్కడ తల్లి ఉన్నట్టుగా ఒక గిన్నెలో ఈ చక్కగా నేను చెప్పిన నీళ్లను కలుపుకుని ఓం ప్రకృతి నమః ఓం వికృతి నమః ప్రతి ఇంట్లోనూ లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోని ఎదురుగా పెట్టుకుని ఆ గిన్నెని ఎదురుగా పెట్టుకుని మీరు ఆర్తి తోట అమ్మ నా దగ్గర వెండి కాయిన్ రూపంలో నువ్వు లేవా తల్లి అనేసి మీరు అభిషేకం చేసుకోండి మీ బాధ ఎలా అయితే ఉందో అతి శీఘ్రంగా తల్లి వెండి గజలక్ష్మి రూపంలో వెండి గోదాదేవి కాయిన్ రూపంలో మీ ఇంటికే వస్తుంది లేని వాళ్ళు బాధపడద్దు లేని వాళ్ళు చేసుకోకూడదా అని కూడా అనుకోక్కర్లేదు చేసుకోవచ్చు ఇలాగా ఎదర ఫోటో పెట్టుకుని చేసుకుని తల్లిని మనం తల్లిని స్వామిని ఆరాధించడమే ఒక ప్రధాన లక్ష్యం మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోవాలి ధనలక్ష్మి ఇంట్లోకి రావడం మనం చేసుకోవాల్సిన పూజలకు నిమిత్తం అంతే తప్ప ఇంకోటి ఇంకోటి ఏమీ కాదు జై శ్రీ